हेलो फ्रेंड्स, वेलकम बैक टू हेल्दी हैबिट्स तेलुगु चैनल। टुडे मन स्पेशल रेसिपी वच्चेसी प्रसादम दद्दोजनम। साधारण भाषलो पेरिगन्नमनु कूडा चेप्पवच्चु। ई प्रसादम दद्दोजनानी चाला ईजी अंड चाला क्विक गा सिंपल वेलो प्रिपेर चेसी चूडंडी। गुडिलो प्रसादंगा पेट्टे दद्दोजनम लागे उंटुंदी, अंत टेस्टीगा उंटुंदी। फर्स्ट टाइम चेस्तुन्ना सरे एलांटी भयं लेकुंडा पक्का कोलतलतो इला ओक्कसारी ट्राई चेयंडी, रुचि अद्भुतंगा उंटुंदी। मरी इंकेंदुकु आलस्यं, लेट्स स्टार्ट दि वीडियो। दीनि कोसम मुंदुगा ओक प्रेजर कुकर नि तीसुकोनी अंदुलोकी 1 कप वरकु राइस नि याड चेसुकोवाली। इक्कड रेशन राइस कंटे बयट कोन्न राइस अयिते चाला बागुंटुंदी। బియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2.5 కప్ వాటర్ ని యాడ్ చేసుకుని ప్రెజర్ కుక్కర్ మూతను పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి। చూసారా, రైస్ అనేది కంప్లీట్ గా కుక్ అయిపోతుంది। ఇప్పుడు గరిటెతో రైస్ ని అటు ఇటు మెదపుకోవాలి। ఇందులోకి 1.5 కప్ వరకు మిల్క్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని మెత్తగా కలుపుకోవాలి। ఇక్కడ పచ్చి పాలను కాకుండా కాచి చల్లార్చిన పాలను మాత్రమే యూస్ చేయండి, అప్పుడే పెరుగన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా ఉండే 2 కప్పుల పుల్లటి పెరుగుని యాడ్ చేసుకొని రైస్ మొత్తానికి పెరుగును పట్టేలా మిక్స్ చేసుకోవాలి। ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెరుగన్నం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మరికసిన్ని పాలని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి। పోపు తయారీ కోసం స్టవ్ పైన ఒక మోకుడిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ అనేది కాస్త హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। 2 ఎండు మిరపకాయలను, కొద్దిగా కరివేపాకు ఆకుల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువును కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి। ఈ పోపు మిశ్రమం అనేది దూరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నంలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పోపు అంతా పెరుగన్నానికి పట్టేలా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ప్రసాదం దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది। చూసారా, ఇలా చాలా సింపుల్ గా ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రసాదం దద్దోజనాన్ని, మళ్ళీ ఇదే వేలో ట్రై చేసి తినేంతలా ఉంటుంది, టేస్ట్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది మరి। సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్ గా వస్తాయి। ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి।